ఉచిత బస్సు సౌకర్యాలపై ప్రధాని మోడీ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధాని జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. కొన్ని రాష్ట్రాలు అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయన్నారు. ఆర్టీసీలో ప్రయాణానికి మెట్రో ప్రయాణానికి సంబంధం లేదన్నారు. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతున్నారు. తప్పేంది, కొన్ని రాష్ట్రాలు అక్కడి మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఉచిత బస్సు సౌకర్యం కలిగించింది. వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు. మెట్రో ప్రయాణికుల సెక్టర్ మెట్రో ప్రయాణికులది. ప్రధానమంత్రి గారు రాజకీయపరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారా? ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తున్నారో తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్ని తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు. గారు మీరు మహిళల మీద ఆరిపోసుకోవడం బంద్ చేసుకోండి. ఈ విధంగా ఉచితంగా బస్సు ఇచ్చేంత మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీర్ తేరంటే మాట్లాడితే మంచిది కాదు. ఇటువంటి చిన్న చిన్నపరమైన వ్యాఖ్యలు చేసి